దక్షిణాఫ్రికాతో టి ట్వంటీ సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసిన భారత్ ఇప్పుడు వన్డే సవాలు కు సిద్ధమైంది ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది జోహనస్బర్గ్ లోని ది వాండర స్టేడియంలో జరగనున్న తొలి కు ఇరు జట్లు సన్నద్దమయ్యాయి వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ సారథ్యంలోని భారత్ ఈ సిరీస్ ను విజయంతో ఆరంభించాలని చూస్తుంది స్వదేశంలో జరిగిన ప్రపంచ లో అద్భుతంగా రాణించిన కేఎల్ రాహుల్ ప్రస్తుతం అతను ఫామ్ లో ఉండడం జట్టుకు సానుకూల అంశం ఇక అతనితో పాటు శ్రేయస్ అయ్యర్ కుల్దీప్ జట్టులో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా కొత్త ఓపెనింగ్ జోడి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది ఋతురాజ్ గైక్వాడ్ తో కలిసి సంజు శాంసన్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలవెన్ లో రింకు సింగ్ అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి మరోవైపు స్పిన్ విభాగం గట్టిగా కనిపిస్తున్న ఫాస్ట్ బౌలింగ్ విభాగం మాత్రం బలహీనంగా ఉంది టీమిండియాకు హర్షదీప్ ముఖేష్ కుమార్ ఖాన్ లతో కూడిన ఫాస్ట్ బౌలింగ్ విభాగం టీమిండియా ను గట్టెక్కించాలన్నా ముంచాలన్నా ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల చేతిలోనే ఉండనుంది మరోవైపు సఫారీ జట్టు కూడా ఇదే ప్రాబ్లం రబడా ఇంగిడి లేకపోవటం సఫారీ ఫాస్ట్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తుంది కేశవ్ మహారాజు శంశీలతో కూడిన స్విమ్ విభాగం బలంగా ఉన్న పేసర్ల విభాగం బలహీనంగా ఉంది అయితే ఆ జట్టులో బ్యాటింగ్ విభాగం హిట్టర్లతో నిండి ఉంది రీజా హెండ్రిక్స్ వాండర్ డెసన్ డేవిడ్ మిల్లర్ క్లాసెన్ ఐడన్ మార్క్రమ్ తో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తుంది అంటే ఇరు జట్లలో బ్యాటింగ్ విభాగాల్లో బలంగా ఉన్న ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మాత్రం రెండు జట్లలో వీక్ అనే చెప్పాలి ఇకపోతే ఈ మొదటి వన్డే జరిగే వాండరర్స్ పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే వర్ష ప్రభావ సూచన కూడా ఉంది అయితే మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావచ్చు వాండరర్స్ మైదానంలో భారత్ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు ఇక్కడ ఎనిమిది వన్డేలాడిన టీమిండియా కేవలం మూడు మ్యాచ్లు గెలిచి ఐదింటిలో పరాజయం చవిచూసింది అలాగే ఈ మైదానంలో ఆతిథ్య జట్టు సౌత్ ఆఫ్రికాకు ఘనమైన రికార్డు ఉండడం టీమిండియాను కలవరపెట్టే అంశం ఈ మ్యాచ్ రేపు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది